దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలును ఆయన దీవించాడట. దీవించి వాళ్ళతో ఒక మాట చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, యెహోవా సీనాయి నుండి వచ్చెను, షేయూరు నుండి వారికి ఉదయించెను, ఆయన పారాను కొండ నుండి ప్రకాశించెను, వేవేల పరిశుద్ధ సమూహముల మధ్య నుండి ఆయన వచ్చెను, ఆయన కుడిపార్శ్వమున అగ్నిజ్వాలలు మెరయుచు ఉండెను, ఆయన జనములను ప్రేమించెను, ఆయన పరిశుద్ధులందరూ నీ వశమున ఉందురు, వారు నీ పాదముల యొద్ద సాగిలపడుదురు, నీ ఉపదేశము ఆలకింతురు అని ఇశ్రాయేలును దీవించి, అలాగే దేవుడు చేసే కార్యాలు కూడా ఇక్కడ తెలియచేస్తున్నారు. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం 1-3 వచనాల్లో ఈ విషయాలు మనకు తెలియచేయబడుతున్నాయి. అయితే ఇశ్రాయేలుకు మరి దేవుడు ఎక్కడి నుండి వచ్చానో అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఆయన ఎక్కడి నుండి వచ్చారంటే, సినాయి నుండి వచ్చాను, షేయీరులో నుంచి వారికి ఉదయించాను, పారాను కొండ నుండి ప్రకాశించెను, వచ్చెను, ఉదయించెను, ప్రకాశించెను. దేవునికి స్తోత్ర. దేవుడు వచ్చెను, ఉదయించెను, ప్రకాశించెను, ప్రకాశించెను అనేటువంటి విషయాన్ని దైవజనుడు మోషే ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్నాడు. పిల్లలారా, మీకు తెలియకపోవచ్చు, దేవుని గురించిన వివరాలు మీకు అంతగా అర్థం కాకపోవచ్చు. ఆయన ఎక్కడి నుండి వచ్చాడో, ఎక్కడ ఉదయించాడో, ఎక్కడ ఆయన ప్రజల మీద ప్రకాశించాడో, అవి దేవుని ప్రజలని పిలవబడేవారు తెలుసుకోవాలి. చాలామందికి దేవుని గురించినటువంటి ఈ విషయాలు తెలియదు. ఏదో దేవుడా దేవుడా అని దేవుడి దగ్గరికి వెళ్తున్నాం, దేవుడిని నమ్ముకున్నాం అనేటువంటి ఈ ఆలోచనలు, ఈ మాటలు, ఈ తలంపులతోనే ఉంటారు. కానీ అసలు ఆయన ఎందుకు వచ్చాడు, ఎందుకు ఆయన ఉదయించాడు, ఎందుకు ఆయన నా మీద ప్రకాశించాడు, ఆయన నా కొరకు రావడంలో ఆయన ఉద్దేశం ఏమిటి, నేను ఎంతటి వాడను, నేను ఎంతటిదానను అనేటువంటి ఆలోచన ఈనాడు చాలామందికి మరి తెలియదనే, గ్రహించలేరనే మనము మరి ఈ వాక్యాన్ని బట్టి తెలుసుకోవాలి. ప్రియమైన నా దేవుని బిడ్డలారా, ఆయన నీకు ఒక వెలుగు కావాలని, నీవు ప్రకాశించాలని ఆయన నీ కొరకు ఆయన వచ్చాడు. బాగా గమనించండి, మనం చీకట్లో ఉన్నామనుకోండి ప్రకాశిస్తామా? చీకట్లో ఉంటే కనబడతామా? ఏమండి, దేవుడు ఉదయించి ఆయన మన మీద ప్రకాశించినప్పుడు, లేకపోతే ఈ దీపాలు ఉన్నాయి, ఈ దీపాలు, ఈ లైట్లు స్విచ్ వేస్తేనే మనం కనబడతాం, ఒకరికి ఒకరము కనబడతాం, ఒకరికి ఒకరం కనబడతాం. అంతేకాదు మనం ప్రకాశిస్తాం కూడా. ఆ వెలుగు మాత్రమే కాదు, ఆ బల్బు మాత్రమే కాదు, మనము కూడా మన మీద ఆ వెలుగు పడితే
ఆ వెలుగు పడినప్పుడు మనము ప్రకాశిస్తాం ప్రకాశిస్తాం. బాగా గమనించండి, ఫోటో తీసుకోవడానికి స్టూడియోకి వెళ్ళారనుకోండి, వాళ్ళు కూర్చోబెట్టి కూర్చోండి అని నొక్కరు, లైట్లు పెడతారు, అక్కడ లైట్లు ఫ్లాష్ లైట్లు పెడతారు. ఎందుకు పెడతారంటే నీవు ప్రకాశముగా ఉండాలి, నువ్వు వెలుగుగా ఉండాలి అనే ఉద్దేశంతో వాళ్ళు లైట్లు వేసి ఫోటోలు తీస్తారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు మనకు తెలియవలసింది ఏంటంటే ఆయన నా కొరకు వచ్చాడు, ఆయన నా కొరకు వచ్చాడు, ఆయన ఉదయించాడు, ఆయన ప్రకాశించాడు. ఎందుకొరకంటే నేను ప్రకాశించాలని. మనం యెషయా గ్రంథాన్ని మనం చూసినట్లయితే 60వ అధ్యాయంలో చెప్తాడు, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరీలము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరీలు, అంటే వెలుగు లేదు కాబట్టి నువ్వు చీకటిలో ఉన్నావు, నీవు ఎవరికి కనబడటం లేదు, నీ మీద నీవు ప్రకాశించటం లేదు. అయితే దేవుడు చెప్తున్నాడు నీ కొరకు వచ్చింది వెలుగు. ఎవరి కొరకు చెప్పండి, అంటారు అనగలరా, నా కొరకు వెలుగు వచ్చను చెప్పండి, చెప్పండి చెప్పండి, నా నోరు తెరిచి చెప్పండి, మాస్కులు ఉన్నాయని మౌనంగా ఉండకండి, నా కొరకు వెలుగు వచ్చను. ప్రియమైన వాళ్ళారా గమనించండి, నీ కొరకు వెలుగు ఎందుకు వచ్చిందంటే నీవు ప్రకాశించాలని. నువ్వెందుకు ప్రకాశించాలని దేవుడు కోరుకుంటున్నాడంటే నువ్వు చీకట్లో ఉన్నావు, ఎవరికి కనబడటం లేదు. అది దేవుడు చెప్తున్నాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఎందుకయ్యా లోకానికి వెలుగు అవసరమా, లోకమునకు వెలుగు అవసరమా? ఔరత నింపబడిపోయి ఉన్నది కాబట్టి ఈ లోకమునకు వెలుగు అవసరం. అందుకనే ప్రవక్త యెషయా ద్వారా మనకు తెలియచేస్తున్నట్టు మాట, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరీలము, యెహోవా మహిమ నీ మీద ఉదయించను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది, యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. దేవునికి స్తోత్రం, నువ్వు ప్రకాశించడమే కాదు దేవుని మహిమ నీ మీద కనబడుచూ ఉన్నది అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి ఒక చక్కటి విషయాన్ని మరి పరిశుద్ధాత్ముడు మనకు తెలియచేస్తున్నాడు. ఏమిటది? ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయంలోని మనం చూస్తున్నాం 2వ వచనంలో, వేవేల పరిశుద్ధ సమూహముల మధ్య నుండి ఆయన వచ్చెను. దేవునికి స్తోత్ర, వేవేల పరిశుద్ధుల సమూహములో నుండి, పరిశుద్ధుల సమూహములో నుండి వచ్చారంట దేవుడు. ఎందుకంటే నిన్ను వెలిగించేందు కొరకు, నిన్ను వెలిగించేందు కొరకు ఆయన పరిశుద్ధ సమూహం మధ్యలో నుండి ఆయన వచ్చెను.
ఎందుకు వచ్చాడో తెలుసా? రావడానికి కారణం ఏమిటో తెలుసా? మూడో వచనంలో అంటున్నాడు, జనములను ప్రేమించును. అది ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. జనములను ప్రేమించును. ఆయన వచ్చి వారిని ప్రకాశింపజేసి వారి మీద మహిమను ఉంచి ఆయన వారిని ప్రేమిస్తాడంట. ఏమండి, పిల్లలు శుభ్రంగా తేటగా ఉంటేనే కదా ఎత్తుకొని ముద్దులాడతారు, అవునా కదా? వాడు ముఖానికి బురద రాసుకొని వచ్చారనుకోండి, అని ఎత్తుకుంటారా? ముద్దు పెట్టుకుంటారా? దగ్గరికి తీసుకుంటారా? ఏం చేస్తారు? ముందు ఆయన తీసుకెళ్ళి నల్ల కింద కూర్చోబెట్టి నీళ్లు కొట్టి సబ్బేసి సరిపేసి ఆయన తోమి ఆ తర్వాత తుడిచి పొగడు వేసి అబ్బా అప్పుడు ఎత్తుకొని అప్పుడు అబ్బా నా బిడ్డే నా కొడుకే నా కూతురేని ముద్దులాడతారు. అంతకు ముద్దులాడరు అంతకుముందు, ఎందుకని కంపు ఏముంది వాళ్ళ దగ్గర? కంపు ఉంది. కొంచెం ఏమైనా గలిబిలి చేసిందనుకో వెంటనే అని అంటారా లేదా? అంటారా లేదా తల్లులారా? అప్పుడు దాకా తండ్రి ఎత్తుకొని ముద్దులాడి భుజం మీద వేసుకున్నవాడు వాళ్ళ దగ్గర ఏదైనా కొంచెం వాసు అంటారా లేదా? పరిశుద్ధులకు దేవుడు నిన్ను ప్రేమించాడు, నిన్ను ఆ విధంగా పరిశుద్ధపరుచుకున్నాడు. ఆయన నిన్ను పరిశుద్ధపరుచుకున్నాడు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడండి? వేల పరిశుద్ధ సమూహములో నుండి ఆయన వచ్చారు. ఇప్పుడు పరిశుద్ధ సమూహం నుంచి వచ్చిన దేవుడు ఎవరి దగ్గరకు వస్తాడు చెప్పండి? చీకటిలో ఉన్న వ్యక్తి ఎప్పుడైతే వెలుగుగా కనబడతాడో, ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉంటాడో, అప్పుడు అతని వద్దకి ఆ యొక్క దేవుడు వస్తా. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనంలో అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద నుండి ప్రవహించుచూ ఉండెను, వేల కొలది ఆయనకు పరిచారకులు ఉండిరి, కోట్ల కొలది మనుషులు ఆయన యొద్ద నిలిచిరి. ఏంటంటే అగ్ని వంటి ప్రవాహము ఆయన వద్ద నుండి ప్రవహిస్తుందంట. అగ్ని వంటి ప్రవాహం ఎట్లుండదో మీరు ఆలోచించండి. ఆ తర్వాత వేల కొలది పరిచారకులు ఆయనకు ఉన్నారు, కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచి ఉన్నారు. అయితే ఆయన నీ వద్దకు వస్తున్నాడు, నీ ఇంటికి వస్తున్నాడు, మీ పిల్లల కొరకు వస్తున్నాడు, నీ భర్త కొరకు వస్తున్నాడు, నీ భార్య కొరకు వస్తున్నాడు. ఆయనకు అనేక మంది వేవేల కొలది పరిచారకులు ఉన్నారు, వేవేల కొలది కోట్ల కొలది మరి పరిశుద్ధులు ఉన్నారు ఆయనతో. ఆయన ఆ సమూహములో నుండి నీ వద్దకు వస్తున్నాడు. ఇప్పుడు ఇప్పుడు గమనించండి, కీర్తనకారుడు అంటాడు తన కీర్తనలో, ఏమంటాడు తెలుసా? కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనంలో నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకున్నట్టుకు వాడు ఏ పాటి వాడు? చాలు, ఇంకా అంతకన్నా ఎక్కువ అవసరమా? నిన్ను దేవుడు జ్ఞాపకము చేసుకున్నట్టుకు నువ్వే పాటి వాడవు, నువ్వే పాటి దానివి. ఆయన పరిశుద్ధుల సమూహంలో ఉండేవారు, ఆయన
కోట్ల కొలది పరిశుద్ధుల మధ్యలో ఉండేవాడు ఆయన. అటువంటి వాడు, అటువంటి దేవుడు నీ వద్దకు వస్తున్నాడు. ఏపాటి వాడవు, ఏపాటిదానము, ఎందుకు గర్వం, ఎందుకు అహంకారం, ఎందుకు నిర్లక్ష్యం? ఒక్కసారి ఆలోచించండి, దేవుని ప్రేమ ఎంత ఉన్నతమైనదో. దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో ఒక్కసారి గమనించండి. యేసు ప్రభువారు ఓ మాట అంటారు, మార్కు సువార్త 8:38 ఒక మాట రాయబడింది. మార్కు సువార్త 8:38 వ్యభిచారమును పాపమును చేయు ఈ తరము వారిలో నన్ను గూర్చియు నా మాటను గూర్చియు సిగ్గుపడు వాడెవడో వారిని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడిను. బాగా గమనించండి, ఈనాడు చర్చికి మందిరానికి రండి అంటే మహాసిగ్గుపడుతున్నారు కొంతమంది మొగోళ్ళు, ఆడవాళ్ళు కూడా సిగ్గు. దేవుని సన్నిధికి రావాలంటే సిగ్గు, ఏసే క్రీస్తుని ఒప్పుకొనటానికి సిగ్గు. వాళ్ళని గురించి దేవుడు ఏమని చెప్తున్నాడంటే, వ్యభిచారమును పాపమును చేయు ఈ తరము వారిలో నన్ను గూర్చిన మాటలను నా మాటలను గూర్చి సిగ్గుపడి వాడెవడో. ఈ తరములో వ్యభిచారము చేసే తరములో, పాపము చేసే ఈ తరములో నా మాటలు ప్రకటించబడుతున్నాయి, నా మాటలు అందించబడుతున్నాయి, నా మాటలు వివరించబడుతున్నాయి. ఆ మాటలు విని సిగ్గుపడి దూరంగా వెళ్ళిపోయేవాడు ఎవడో వాడి గురించి చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. నేను తండ్రి మహిమ గలవాడనై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు వాడిని చూసి నేను సిగ్గుపడతా, నేను సిగ్గుపడతా. ఆ రోజు నా మాటల గురించి నువ్వు సిగ్గుపడ్డావు కదా, ఇప్పుడు నేను సిగ్గుపడతా. చీ, నీ ముఖం చూడలేనరా అని నేను సిగ్గుపడతాను. ఎలా వస్తాడైనా తండ్రి యొక్క మహిమతో, అలాగే పరిశుద్ధ దూతల యొక్క సమూహముతో అలా వస్తాడంట ప్రభువు యేసుక్రీస్తు వారు. ఆయన చెప్తున్నారు, నేను వచ్చినప్పుడు ఈరోజు నా మాటల గురించి ఎవడు సిగ్గుపడుతున్నాడో, నా మాటలు వినటకు ఎవడు దూరంగా పారిపోతున్నాడో, నా మాటలను దూరం చేసుకొని నాకు వ్యతిరేకంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసి నేను సిగ్గుపడతాను, నేను సిగ్గుపడతాను. అంటే సిగ్గుపడతాను అంటే అర్థం ఏంటంటే నేను ప్రక్కగా నెట్టేస్తా. పోర్రా, నీకు నాకు సంబంధం ఏంట్రా, నువ్వెవడరా, నువ్వెవడరా, ఎప్పుడన్నా మందిరానికి వచ్చావా, ఎప్పుడైనా దేవుని వాక్యం విన్నావా, ఎప్పుడైనా దేవుని సన్నిధిలో ఆరాధన చేసావా? నీకు సిగ్గే, మందిరానికి రావడానికి సిగ్గు, ప్రార్థన చేస్తానికి సిగ్గు, ఆరాధన చేస్తానికి సిగ్గు. నువ్వు సిగ్గుపడుతున్నావు, సిగ్గుపడ్డావు, ఇప్పుడు నేను కూడా సిగ్గుపడతా. ఎందుకంటే నేను దూతలతో వచ్చేది ఎందుకో తెలుసా, పరిశుద్ధ దూతలతో వచ్చేది ఎందుకో తెలుసా, చూడండి
తెస్సలోనీయులకు రాసినటువంటి పత్రిక మొదటి పత్రిక 3:12-13 మనం చదివినట్లయితే మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనిన్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఏలాగు ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నాము అలాగే మీరును ఒక నెలల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లుగా ప్రభు దయచేయునుగాక. దయచేయండి. పౌలు చెప్తున్నాడు ప్రభు తన పరిశుద్ధులతో వచ్చినప్పుడు మీరు అనిన్యమైన వారుగా ఏ నింద లేని వారుగా సిగ్గుపడని వారుగా సిగ్గుపడకలేని వారుగా మీరు ఉన్నప్పుడు ఆయన మేము మీ విషయమై ప్రేమలో వర్ధిల్లాము అలాగే మీరు వర్ధిల్లుచున్న వారిగా ఉండాలి అనే సంగతిని తెలియచేస్తూ ఉన్నాడు. అలాగే ఆ 2వ పత్రికలో కూడా తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 6:8 చూస్తే ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలో ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికిని మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడిన వారికిని ప్రతిదండన చేయినప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుటకు దేవునికి న్యాయమే. హల్లెలూయా. ఆయన తేటగా ప్రూఫ్ చేస్తున్నాడు మిమ్మల్ని చూసి ఆయన సిగ్గుపడటం న్యాయమే. మిమ్మల్ని చూడకుండా ప్రక్కకు త్రోసి వేసి వెళ్ళటం ఆయనకి న్యాయమే. మీరు సిగ్గుపడ్డారు కదా. ఒక్కోసారి పాస్టర్ గారు మొహం చూడలేరు కొందరు, ఎందుకంటే వారి బలహీనతలు వాళ్ళకి తెలుసు, అందుకని చూడలేరు. మరి దేవుణ్ణి ఎట్లా చూస్తారండి? పాస్టర్ గారు మాత్రమే చూడలేరు, దేవుణ్ణి ఎట్లా చూస్తారు? ఏమండి చూస్తారా? చూడగలరా? అందుకనే ఇక్కడ చెప్తున్నాడు ఏమనంటే, యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్ని జ్వాలలో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికి మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతి దండన చేయినప్పుడు ఆయన ప్రతి దండన చేస్తాడట. జాగ్రత్త, ఆయన ఎరగని వారికి ఆయనకు లోబడిన వారికి ఆయన ప్రతి దండన చేస్తాడు. అంతేకాదు ఇక్కడ ఆ సంఘానికి చెప్తున్నాడు, మిమ్మును శ్రమపరచు వారికి శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించటం దేవునికి న్యాయమే. హల్లెలూయా. అర్థమైతే మళ్ళీ ఒకసారి చెప్పండి గట్టిగా. ప్రైజ్ ద లార్డ్. ప్రతిదండన చేస్తాడట. ప్రతిదండన దినము నీ ముందు ఉన్నది, ఏ ముందు ఉన్నది. కాబట్టి నువ్వు ప్రకాశించాలి అనేటువంటిది దేవుని చిత్తమైనది. నీవు దేవుని వలన ప్రేమించబడాలి అనేటువంటిది దేవుని ఇష్టమైంది. పరిశుద్ధ జనముల మధ్యలో కోట్ల కొలది వేల కొలది పరిశుద్ధుల మధ్యలో నుంచి ఆయన నీ వద్దకు వచ్చి నిన్ను వెలిగించేటువంటి దేవుడిగా ఆయన కనబడుతున్నాడు. దైవజనుడు
అపొస్తలులైనటువంటి యోహాను పద్మాసు దీపములు ఉండి ప్రభు యేసుక్రీస్తు వారితో ఆయన మాట్లాడుచు ఆయన చూస్తున్నప్పుడు ఒక చక్కటి విషయాన్ని మరి దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనములో నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. కోట్ల కొలది దూతల యొక్క స్వరము ఆయన మయంపరిచేది. మనం ఎంతమంది అండి వస్తుంది? ఎంతమంది ఇంట్లోనేమో ఆయన వదిలిపెట్టి నువ్వు వస్తావు, ఇంట్లో ఆమెను వదిలిపెట్టి నువ్వు వస్తావు. అయితే దేవుని దగ్గర కోట్ల కొలది మంది ఆయన గురించి స్తుతి గానములు చేసేవారు ఉన్నారు, ఆయన్ను మహిమపరిచేవారు ఉన్నారు. ఆయనను ప్రియ దేవుని బిడ్డ, నీ దేవుడు నిన్ను ప్రేమించి అంతమందిని విడిచి ఆ స్థలముని విడిచి పాపి అయిన నీ కొరకు, లోకానుసారముగా జీవిస్తున్న నీ కొరకు ఆయన దిగి వచ్చి ఉన్నాడు. ఎందుకంటే నీ చీకటిని పారద్రోలేందు కొరకు, చీకటిలో ఉన్న నీవు ఆశ్చర్యకరమైన వెలుగులో ప్రకాశించాలన్న ఉద్దేశంతో ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఈ విషయాన్ని గుర్తించక వెలుగు చుండవలసినటువంటి నీ జీవితాన్ని చీకటి మేము చేసుకొనొచ్చు, అపవిత్రాత్మకు అప్పగించుకొనొచ్చు, నీ ఇష్టానుసారముగా దేవునికి చెందవలసిన మహిమను చెందనివ్వకుండా అపవిత్రమైన ఆలోచనలతో జీవితాన్ని ఒకవేళ పాడు చేసుకుంటున్నావేమో ఒక్కసారి గుర్తించి నేను ప్రకాశించాలయ్యా, నాకు వెలుగు కావాలయ్యా, నీవు నా కొరకు వచ్చావయ్యా అని మనసారా ఒప్పుకొని చిన్న ప్రార్థన చేసుకునండి. ప్రేమ నమ్మకమైన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వేలాది వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దైవజనుడైన మోషే, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులకు మీరు ఎందుకు వచ్చారో, ఎవరి మీద ఉదయించాలనుకున్నారో, ఎవరిని ప్రకాశింపచేయాలనుకున్నారో ఆ సంగతులు మాకు తెలియచేస్తూ మీరు వేవేల దూతల మధ్యలో పరిశుద్ధుల సమూహములో నుండి మా కొరకు దిగి వచ్చిన దేవుడు అని, మమ్మల్ని వెలిగించాలని, మమ్మల్ని ప్రకాశింపచేయాలని, మమ్మల్ని చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తీసుకుని రావాలని నీవు వచ్చి ఉన్నావని ఈ దినమున మీ సన్నిధిలో నాయనా అయ్యా గ్రహించుటకు మాకు ఇచ్చినటువంటి ఈ అనుకూలతను బట్టి, అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రములు ప్రభా. మమ్మలను వెలిగించండి, మమ్మలను ప్రకాశింపచేయండి, మీ కృపలో బలపరిచి మీ రాకడలో మీతో కలిసి యుగయుగములు జీవించుటకు అయ్యా మమ్మల్ని తీసుకుని వెళ్ళమని నజరేయులకు యేసు పరిశుద్ధమైన నామమున అడిగి వినయముతో వేడుకొని చున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకును సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.